వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్. వీక్షకులకు నమస్కారం అండి, నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ విద్యార్థులకు నాన్టెల్లో ఉన్నటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ గురించి వివరిస్తాను. చివరి వరకు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మనకి 4వ రోమన్లో వస్తాయండి. మనం ఏవైనా సరే 4 కనుక సమాధానాలు రాసినట్లయితే 8 మార్కులు మనం సంపాదించుకోవచ్చు. మనకి మొత్తం 4 పాఠ్యాంశాల్లో ఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏవైనా 2 పాఠ్యాంశాలని చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది. మొదటి ప్రశ్న, వనిజః పత్ని కా, తయోః పుత్రస్య నామ కిం? వనిజః పత్ని కా, వ్యాపారస్తుని యొక్క భార్య పేరు ఏమిటి? తయోః పుత్రస్య నామ కిం? ఆ దంపతులకు కలిగినటువంటి కుమారుని పేరు ఏమిటి? సమాధానం చూడండి. వనిజః పత్ని చంద్రముఖి. వనిజః పత్ని చంద్రముఖి, వ్యాపారస్తుని భార్య పేరు చంద్రముఖి. తయోః పుత్రస్య నామ సుమతి. ఆ దంపతులకు కలిగినటువంటి కుమారుడి పేరు సుమతి, సుమతి. ఇక 2వ ప్రశ్న, నిపుణః చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి? నిపుణః చేత్, నైపుణ్యం కలిగినటువంటి వణిక్, వ్యాపారస్తుడు అయితే కిం కృత్వా, ఏమి చేసి సుఖీ భవతి, సుఖంగా జీవిస్తాడు? సమాధానం చూడండి. నిపుణః చేత్, నైపుణ్యం కలిగినటువంటి, నేర్పరితనం కలిగినటువంటి వణిక్, వ్యాపారస్తుడు అయితే మృతేన మూషికేనాపి, మరణించినటువంటి మూషికము ఎలుకని కూడా అపి కూడా వాణిజ్యం కృత్వా, వ్యాపారం చేసి అంటే అమ్మి, సుఖీ భవతి, సుఖంగా జీవిస్తారు. నిపుణః చేత్ వణిక్ మృతేన మూషికేనాపి వాణిజ్యం కృత్వా సుఖీభవతి. ఇక 2వ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు చూడండి. హీరాలాలస్య మాత కతి రోటికాహ నిర్మితవతి? హీరాలాలస్య, హీరాలాలుని యొక్క మాత తల్లి, కతి రోటికాహ, ఎన్ని రొట్టెలను నిర్మితవతి, తయారు చేసింది? సమాధానం, హీరాలాలస్య మాత చతస్రహ రోటికాహ నిర్మితవతి. హీరాలాలస్య మాత, హీరాలాలుని యొక్క తల్లి, చతస్రహ రోటికాహ, 4 రోటీలను నిర్మితవతి, తయారు చేసింది. ఇక్కడ చూడండి, కతి ప్లేస్లో సమాధానం రాస్తే సరిపోతుంది. ఇక 2వ ప్రశ్న, హీరాలాలే పరివర్తనే ఆగతే సహ కిమ్ అకరోత్? హీరాలాలే పరివర్తనే, హీరాలాలులో పరివర్తనం ఆగతే వచ్చినప్పటి నుంచి సహా అతడు కిమ్ అకరోత్, ఏమి చేశాడు? హీరాలాలే పరివర్తనే ఆగతే సహా కిమ్ అకరోత్? సమాధానం చూడండి. హీరాలాలే పరివర్తనే ఆగతం సహా, హీరాలాలలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అతడు ఆలస్యం పరిత్యజ్య అంటే అలసత్వాన్ని విడిచిపెట్టి, బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రజాహిత కార్యాన్ని అకరోత్, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యాలను చేస్తూ ఉండేటువంటి వాడు. హీరాలాలే పరివర్తనే ఆగతే సహా ఆలస్యం పరిత్యజ్య ప్రజాహిత కార్యాన్ని అకరోత్. ఇక 3వ పాఠ్యాంశం చూద్దాం. ఏకదా నీలాంబ కాం దృష్టవతి? ఒకనొకసారి నీలాంబ ఎవరిని చూస్తుంది? ఇక్కడ తెలుగులో ఉన్నటువంటిది తప్పుగా ఉందండి, మీరు ఇది కరెక్ట్ చేసుకోండి. ఏకదా నీలాంబ సఖీం స్వర్ణాంబాం దృష్టవతి? ఒకనొకసారి నీలాంబ తన స్నేహితురాలైనటువంటి స్వర్ణాంబను చూస్తుంది. ఇక 2వ ప్రశ్న, పేటిక కైః పూరిత ఆసీత్? పేటిక అంటే పెట్టె. కైః పూరిత ఆసీత్, దేనితో పూరింపబడి ఉంది అంటే దేనితో నింపబడి ఉంది. పేటిక శిలాఖండైః పూరిత ఆసీత్, పెట్టె అనేటువంటిది శిలలు అంటే రాళ్ళు, శిలాఖండైః రాళ్లతోటి పూరిత ఆసీత్, రాళ్లతో నింపబడి ఉంది ఆ పెట్టె. ఇక 4వ పాఠ్యాంశం చూడండి. అబ్దుల్ కలామః కైః పురస్కారైః సమ్మానితః? అబ్దుల్ కలామః కైః పురస్కారైః సమ్మానితః? అబ్దుల్ కలాం గారు ఏ బిరుదులతో సన్మానించబడ్డారు? కైః అంటే ఏ
ఈ కైహి ప్లేస్లో మనం అతనికి ఏమేం బిరుదులు వచ్చినాయో ఆ బిరుదులన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అబ్దుల్ కలామహ పద్మభూషణ, అబ్దుల్ కలాం గారు పద్మభూషణ, పద్మభూషణ అనేటువంటి బిరుదు, అదేవిధంగా పద్మవిభూషణ, పద్మవిభూషణ అనే బిరుదు, భారతరత్న, భారతరత్న అనేటువంటి బిరుదు, ఇత్యాది పురస్కారై సన్మానిత, ఇలాంటి ఎన్నో పురస్కారాలు అతనికి లభించబడి సన్మానించబడ్డారు. ఇక రెండవ ప్రశ్న, అబ్దుల్ కలామహ ఛాత్రానాం మనః వికాసయితుం కం అశిక్షయత్. అబ్దుల్ కలాం గారు ఛాత్రానాం మనః విద్యార్థుల యొక్క మనసు ఎందు వికాసయితుం, విద్యార్థుల మనసు వికసించాలి అంటే మంచి మార్గంలో ఉండాలి అంటే కం అశిక్షయత్, వేటిని అంటే దేని గురించి అశిక్షయత్ బోధించేవారు? సమాధానం చూడండి, అబ్దుల్ కలామహ ఛాత్రానాం మనః వికాసయితుం నీతిం ధర్మశ్చ అశిక్షయత్. అబ్దుల్ కలాం గారు ఛాత్రానాం మనః విద్యార్థుల యొక్క మనసు వికాసయితుం, అభివృద్ధి చెందడానికి, మనసు వికసించి ఎక్కువ ఆలోచించడానికి, మంచి మార్గంలో ఉండడానికి నీతిం ధర్మశ్చ, నీతిని బోధించేవారు, అదేవిధంగా ధర్మాన్ని గురించి కూడా బోధించేవారు. అశిక్షయత్, నీతిని ధర్మాన్ని బోధించేటువంటి వారు అబ్దుల్ కలాం గారు. ఇవి ఈ 4 పాఠ్యాంశాల్లో 2 పాఠ్యాంశాలను చక్కగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.